జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏ పార్టీ వారైనా ఒక మాట అన్నారంటే, అంటే మీడియా సాక్షిగా విమర్శించారంటే మీరు వెంటనే ఫేస్బుక్ లైవ్లోకి వచ్చేసేస్తారు. వచ్చి అక్కడ ఎలాంటి వ్యక్తి అంటే మంత్రి అన్నాడా, ఎమ్మెల్సీ అన్నారా, లేదంటే ఒక మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి అన్నాడని చూసుకోరు, కానీ ఘాటు వ్యాఖ్యలు అయితే చేసేస్తారు. అంటే ఏంటి ఆ ధైర్యం, ఏంటి ఆ మొండితనం, ఏంటి ధైర్యం? ఏంటంటే ఒక నిజాయితీ కలిగిన నాయకుడు కనుక పనిచేస్తే ఏ ఒక్క అభిమానికైనా ఏ కార్యకర్తకైనా ఉండే ఆ ధైర్యమే మాకు. ఇక్కడ ఏదో మమ్మల్ని చేయరని కాదు, మాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. కొంతమంది చంపేస్తామన్నారు, కొంతమంది ఇంకొకటి అన్నారు, ఎన్నో పడ్డాం. అంత పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడి గారే పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. ఎవరి కోసం పడ్డాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పడ్డాం. మాకేం బాధ లేదు, మమ్మల్ని తిట్టారని మేము బాధపడం. మాకు కావాల్సింది రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చేసే మంచి పనులే. మేము సాధించేటువంటి వ్యక్తులు కాదు, ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం అధికారం కాదు మాకు, ప్రజలకు మేలు చేసేదానికి అధికారం. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా తిరిగి స్పందించాలి కదా. నా ఉద్దేశం ఏంటంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా వేరే నాయకుడు చెప్పలేడు కాబట్టి నా అభిప్రాయం నేను చెప్పుకోవాలని చెప్పుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొంతమంది విమర్శిస్తారు, ఎలా పడితే ఇప్పుడు దేవినేని ఉమా గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, అన్నీ జరిగిపోతున్నాయి, పోలవరం అంతా పూర్తయిపోతుంది, 2018 డిసెంబర్కి రాసి పెట్టుకుంటూ వచ్చేస్తాయని గట్టిగా మాట్లాడుతారు. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా పైప్ లైన్ ఇచ్చి ఏమైనా పాటించుకుంటున్నా మాకు తెలియదు, కానీ అక్కడ ఏం జరిగింది ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రతిపక్షంలో వాళ్ళ గట్టిగా సమాధానం చెప్తున్నాడు కాబట్టి, వాళ్ళ తప్పుల్ని బయట పెడుతున్నాడు కాబట్టి, ఆ తప్పులు ప్రజల ముందు బయటపడుతున్నాయి కాబట్టి తట్టుకోలేని ఆవేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏకదాటిగా దాడులు చేస్తున్నారు. అదే మాటల దాడులు. దానికోసం ఒక అభిమానిగా నేను స్పందిస్తాను, నా వంతుగా, నా బాధ్యత. స్పందించే విధానంలో కూడా మరి కొంచెం దుర్భాషలాడడం కూడా జరిగింది. నేను ఒప్పుకుంటున్నాను, నేను చాలా నేనేమన్నా మంచి మంచిగా చాలా మంచి భాషతో మాట్లాడి అన్నాను, కొన్నిసార్లు తప్పు మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను సామాన్యుని, నేను నా వల్ల సమాజం ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది అనుకునేంత పిచ్చివాణి నేను కాదు. సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత శక్తి కూడా నాకు ప్రజెంట్ లేదు, నాకు అంత శక్తి లేదు. నేను ఒక సామాన్యుడు రెస్పాండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సినిమా స్టార్, శివాజీ గారు ఒక సినిమా స్టార్, ఇంకా దేవినేని ఉమా గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, మంత్రులు వీళ్ళందరూ ఒకరు కాదు, సమాజంలో చాలా హుందాగా ప్రవర్తించాల్సిన వ్యక్తులు. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, నువ్వు మగతనం ఉంటే నీకు నిరూపించుకో. అదే కరెక్ట్. రాజకీయ సరికొత్త రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే జనసేన అధినేత నీకు మగతనం ఉంటే అనే మాట మాట్లాడవచ్చా? ఇదేనా కరెక్ట్? ఇది ఈ రాజకీయాలు చేయడానికి వచ్చింది? నువ్వు సరికొత్త రాజకీయాలు చేయడానికి వచ్చే వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడు. చాలామంది అనొచ్చు జగన్ మాట్లాడారు కదా, జగన్ మాట్లాడారు కదా అంటే, మేము సరికొత్త రాజకీయాలు ఈ మాటలు మేము చెప్పం, రాజకీయాలు చేస్తున్నాం, అధికారం వస్తే మంచి చేస్తాం, ఈ మాట మీద పోతాం. ఊరికే సినిమా ఏమంటారు చూడండి, ఒక వీడియో కోసం ఇంకో దానికోసం ఇంకో కోసం మేము సరికొత్త రాజకీయాలు చూసి సరికొత్త రాజకీయాలు చేయడం కోసం వచ్చాం, జనంలో మార్పు తేవడం కోసం వచ్చాం చెప్పి మాటలు చెప్పం. మేము చేతల్లో చేస్తాం మాటలు చెప్పం. జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చేస్తారు. ఆ మాటలు కోటలు దాటిపోతాయి, చాలా దారుణంగా మాట్లాడతారు. మరి అలాంటప్పుడు మనం స్పందించాలి కదా. ఆ మాట అన్న తర్వాత ఒక అభిమానిగా కార్యకర్తగా మంచి మాటలు వస్తాయి ఎవరికైనా. నేను తప్పు మాట్లాడాను, ఆవేశంలో మాట్లాడాను, కానీ నేను మాట్లాడింది ముమ్మాటికి తప్పే, ముమ్మాటికి తప్పే. ఒక అభిమానిగా నేను స్పందించాను, ఒక అభిమానిగా సగటు కార్యకర్త కానీ ఒక ఓటర్ కానీ ప్రజల్లో ఒకటిగా నేను స్పందించాను. ఆ కోపం ఎలా ఉంటుందో స్పందించాను. తిరిగి నేను ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు స్పందించానంటే అలా తిట్ట మేము అన్నీ తిట్టానని కాదు, చిన్న చిన్న పదాలు అన్నాను, అది ఇది అని ఉంటాను. అది కూడా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు నా మీద ఏకదాటిగా చాలా చెప్పుకోలేని భాష వాడినప్పుడు తట్టుకోలే. ఇప్పుడు 100 అంటే భరిస్తాం, మరి 101 దాన్ని భరించగలుగుతాం. మనకి ఆవేశం ఉంటుంది, మాకు కోపం ఉంటుంది. ఆవేశంలో ఒకటి రెండు మాటలు ప్రతిసారి నేను ఎవరిని అనలేదు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ హద్దులు మీరినప్పుడు అన్నాను. ఆ అనడం కూడా తప్పే. ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు మీ మాటల్లో ఏమన్నారంటే నాకు బెదిరింపులు వచ్చాయి అని చెప్పేసి అన్నారు. ఏంటి, ఎవరి నుంచి బెదిరింపులు వచ్చాయి అంటే, టీడీపీ వారి నుంచా, జనసేన వారి నుంచా? టీడీపీ నుంచి, జనసేన నుంచి చాలా. అంటే మేబీ మీరు ఇప్పుడు నా ఫోన్ ఆన్ చేసినా కూడా ఒక గంటలో మీకు ఒక 20-30 కాల్స్ వస్తాయి. అంటే నన్ను, నేను మాట్లాడింది రైటు, నన్ను అందరూ సమర్థించాలా అని అనుకునే వ్యక్తిని నేను కాదు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే, అయ్యా రాజశేఖర్ మా జనసేన పార్టీ ఇలా పనిచేస్తుంది, నువ్వు అలా అనడం తప్పు అనొచ్చు. లేదు టీడీపీ వాళ్ళు అయితే మా చంద్రబాబు నాయుడు సరిగ్గా చేశారు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు, తప్పు కదా రాజశేఖర్ అనొచ్చు. ఫోన్ ఎత్తకముందే నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తానంటే మేము చచ్చిపోవాలని. మేము అనేది ఏంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడికి సమర్థించిన రోజు వీటన్నిటికి సిద్ధపడ్డాం మేము. ఇలాంటి వాడికి భయపడే పని అయితే అధికార పక్షాన్ని కొమ్ము కాసి చేయి చంద్రబాబు నాయుడు అనేవాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడ్డామంటే ఆ రోజే తెలుసు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని తెలుసు, మమ్మల్ని కొడతారని తెలుసు, దొరికితే మమ్మల్ని జైల్లో పెడతారని తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా నేను ఒక్కనే కాదు,
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఇలాంటి వాటికి భయపడ్డు. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి పోయి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కావాలి. ప్రతి పోలీస్ స్టేషన్ మీద ఉన్నాయా కేసులు? నా మీద చాలా ఉన్నాయన్న. వేణుమాధవ్ గారు కూడా పెట్టారు. మళ్ళా ఈ తెలంగాణ సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవరో ఒక అతను కామెడీగా మాట్లాడతారు, ఆయన ఏదో కేసు పెట్టాడు. ఎవరు కొంతమంది మామూలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అది ఎందుకు పెట్టించారంటేనా పార్టీ తరఫున పెట్టించారు. అది ఎందుకు పెట్టించారంటే ఏ రోజు నేను నాకు దళితులు పట్ల అమితమైన గౌరవం, దళితులు రాజ్యాధికారం కావాలని కోరుకున్న వ్యక్తులు అగ్రగమ్యం నేను, నాకు అంత ఇష్టం. ఎందుకంటే కొంతమంది చేతిలో చిక్కుకోకూడదు అధికారం అని కోరుకునే వ్యక్తిత్వం ఉన్నది. అలాంటి వాళ్ళ మీద నేను ఎప్పుడు పరుషంగా మాట్లాడను. దళితుల మీద వ్యతిరేకత ఉండేది ఎవరు తెలుసు? అలాంటి కేసులు నా మీద ఎందుకు పెట్టారంటే రాజకీయ ఉద్దేశంతో పెట్టారు. రాజకీయ ఉద్దేశంతో కావాలని సాధించడం కోసం, వచ్చితే ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే లోపల దొరికితే లోపలేసి వాళ్ళ పైచాచిక ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చుకోవడం కోసం పెట్టారు. బట్ దేవుడి దయవల్ల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. దేవుడి దయవల్ల ఎట్లా కేసులు ఉన్నాయి ఇప్పటికైనా వెళ్ళిపోయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కానీ దాని గురించి జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎవరిని నోటుకు వచ్చినట్టు. ఇప్పుడు వేణుమాధవ్ గారు అటెంటివ్ మర్డర్ ఏదో కేసు పెట్టారు మీ మీద, నా మీద. వేణుమాధవ్ గారు నంద్యాల ఎలక్షన్లో అప్పుడు ఆయన మాట్లాడుతూ చాలా దుర్భరమైన భాష మాట్లాడారు, చాలా దుర్భరం. ఎందుకంటే వేణుమాధవ్ అనేటువంటి వ్యక్తి నేను కానీ మీరు కానీ ఇంకొకరు కానీ సగటు ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఎవరైనా సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక టికెట్ చింపడం వల్ల మీరు బతుకుతున్నారు థియేటర్కి వెళ్ళి. అలాంటి అభిమానులు ఇప్పుడు నీ సినిమా చూసిన వాళ్ళు తెలుగుదేశం ఉంటాడు, వైసీపీ వాడు ఉంటాడు, కాంగ్రెస్ వాడు ఉంటాడు, ప్రతివాడు ఉంటాడు. నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, తప్పులేదు. పక్కన వాడిని ఏకవచనంతో మాట్లాడటం చాలా తప్పు. నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా తిరిగి మేము మాట్లాడతాం. నువ్వు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నీ ఇష్టం వచ్చాడు మాట్లాడితే మేము మాట్లాడడం. మేము ఇక్కడి నుంచి పోయి తెలంగాణలో అదే గట్టిగా మాట్లాడితే అక్కడ నాయకులు కామ్గా ఉంటారా? ఖచ్చితంగా అంటారు కదా. మరి ఇక్కడికి వచ్చి నంద్యాల ఎలక్షన్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టే బాస్ అన్నాడు, బట్టే బాస్ అని మాట మాట్లాడాడు. దానికి అర్థం ఏంటి? దానికి సమాధానం ఇప్పుడు అదే మాట కానీ వైసీపీలో ఒకడు అని ఉంటే ఇవాటికి ఎంత ఎంత దూరం వెళ్ళాడు? అది చెప్పాను కదా బ్రదర్, దానికి ఈ మాటల వల్ల ఆవేశంతో మీరు అన్నాను, నేను చాలా అన్నాను ఖచ్చితంగా. బాధ బ్రదర్, ఎందుకంటే మీరు ఆలోచించండి సార్ ఒకసారి, ఒక్కడిని చేసి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. మీరు నిజాయితీగా ఆలోచించండి, అంటే పక్షపాతం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మీడియా సపోర్ట్ ఉందని. ఈరోజు చిన్న మాట చెప్తాను, చిన్న మాట ఎగ్జాంపుల్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత సరే ఆంధ్ర రాష్ట్రంలో అలజడులు సృష్టించకూడదనేటువంటి ఉద్దేశంతో చాలా హుందాతనంగా చాలా మెచ్యూరిటీగా ఆలోచించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కూడా నాకేం కాలేదు, మీరేం ఆవేశ మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు, నాకు బాగుందని చెప్పి వెళ్ళాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడడం అండి, ఆయన స్థాయికి తగిన మాటలు మాట్లాడా, ఎంత దిగజారి మాట్లాడాడంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి పార్టీ అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగిందంటే ప్రభుత్వం పరంగా మీరు ఫెయిల్యూర్. మీరు మీ ఫెయిల్యూర్ని కప్పించుకోవడం కోసం అవతల వాళ్ళని వెకిలిగా మాట్లాడేసి మన తప్పుని కప్పించుకొని మన నిజాయితీ పనులను చేస్తే సరిపోదు కదా. ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అయ్యారు, ఒక అధికార పక్షంగా ప్రభుత్వ పక్షంగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు దాన్ని కప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తిని వెకిలిగా మాట్లాడుతున్నారే, అదే కోడికత్తి చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగి ఉంటే ఒక మహామేధావి మీద దాడి జరిగినట్టు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన మార్పులు తెచ్చినటువంటి ఒక మహా నేత మీద దాడి జరిగినట్టు ఎంత ప్రొజెక్షన్ చేసాయి ఈ మీడియాలన్నీ, ఎంత రేంజ్లో చేసాయంటే అంత రేంజ్లో చేసాయి మాకు తెలిసివి. సరే, ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా మీరు వచ్చేసేసి ఇంత కష్టపడతా ఉన్నారు వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అవును, మరి వైసీపీ నుంచి ఏమైనా మీకు గుర్తింపు లాంటిది కానీ ఒక ప్రశంసలు కానీ, అంటే అవును రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ కోసం సోషల్ మీడియాలో కష్టపడుతున్నాడని ఏమన్నా కొంచెం అక్కడ గుర్తింపు వచ్చిందా? కొంచెం కాదన్న, ఈరోజు వైసీపీ పార్టీ కార్యకర్త అనే ప్రతి ఒక్కడికి రాజశేఖర్ రెడ్డి, ప్రతి కార్యకర్తకి నేను తెలుసు వాళ్ళ సపోర్ట్ వల్ల ఏదైతే నాయకులు ఉన్నారో, నాయకులు కూడా చాలామంది నాకు డైరెక్ట్ కాల్ చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ, అనిల్ అన్న కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, చాలామంది చెప్పుకున్నప్పుడు చాలామంది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయినప్పుడు చాలా మంచిగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడే పద్ధతే మమ్మల్ని ఇంకా ఎక్కువ పనిచేసేటట్టు చేస్తుంది. ఆయన మాట్లాడే విధానం పోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి, ఎట్టెట్లు ఉన్నాయి, మరి ఇంకా కష్టపడి ఇవాడగడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏమా బాగున్నారా?
మీరేమైనా పని చేసుకుంటున్నారు, ఇవన్నీ మా పనులు మానేసుకుని కష్టపడవద్దు, మీ పనులు మీరు చేసుకోండి అంటే రాజకీయ నాయకుడు వాడుకునే బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు బాగుపడండి, పనులు మానేసుకుని ఇబ్బంది పడవద్దు, మీ పనులు మీరు చేసుకోండి, మీకు సమయం దొరికినప్పుడు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పే ఉద్దేశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అది చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలని ఇది మాలో కలుగుతుంది. కాబట్టే కష్టపడ్డాం, గుర్తింపు ఉంది పార్టీ నుంచి, మాకు ఆ సపోర్ట్ ఉంది పార్టీ తరఫున. ప్రతి ఒక్కరికి ఆ గౌరవం దక్కుతుంది, నాకే కాదు కష్టపడే ప్రతి ఒక్కరికి ఆ గౌరవం వైసీపీ పార్టీ ఎప్పుడూ ఇస్తుంది. సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి చాలామంది అయితే, అంటే అది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలకు సంబంధించి చాలామంది అయితే కష్టపడ్డారు. ఎన్నికల సమయంలో ఒక సైనికుల్లా కష్టపడ్డారు. అలాంటి వారందరూ కూడా కార్యకర్తలు, అంటే లోకల్గా ఉండేవారిని చూసో లేకుంటే ఆ ఎమ్మెల్యేని చూసో కష్టపడిన వాళ్ళు కాదు వీళ్ళు, అధినేతలను చూసి కష్టపడ్డవారు. ఇలాంటి వారందరినీ కూడా మా ఎస్క్యూబ్ హంగామా ఆహ్వానిస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి మీ వివరాలను పంపించండి, మీ కాంటాక్ట్ నెంబర్ని కానీ పంపించండి. మేమైతే మీకు కాల్ చేస్తాము, మా స్టూడియోకి ఆహ్వానించి మీతో ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఒక కొత్త ప్రోగ్రామ్ని, కొత్త ప్లాట్ఫామ్ని అయితే మీకు అందించాలని చూస్తుంది మా ఎస్క్యూబ్ హంగామా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని, ఇంటర్వ్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.